ఏంటండి పిలిచారు? సూపర్ ఫిగర్. నడుము ఓకే, మరి ఫేస్ కనపడదే? ఈ పిల్లకి కాస్త సిగ్గు ఎక్కువ, ఫ్యామిలీ ట్రిప్, అందుకే నడుము బొడ్డు చూపించింది. మరి ఫేస్ చూడాలంటే? పైసలు ఇస్తే ఫేస్ ఏంటి, బాడీ వేడి రెండు చూడొచ్చు. అమ్మా, ఈ పప్పులు నా దగ్గరే ఉండకో, పిల్లని చూపించు, తర్వాత డబ్బులు. ఒక 500 రూపాయలు అడ్వాన్స్ కొట్టండి. హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు? ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, దాంట్లో రూమ్ బుక్ చేయండి. చేస్తే కరెక్ట్ గా 7 గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొట్టింది. కొడితే తలుపు తీయండి. తీస్తే అమ్మాయి లోపల లాక్కుండి తలుపేసేయండి. చేస్తే అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? 500 తీసుకుని అమ్మాయి రాకపోతే చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి. మరి ఏంటనుకున్నావు? సరే నాకు 50 ఇవ్వద్దు, మొత్తం డబ్బు అంతా అమ్మాయికి ఇచ్చేయండి. అది ఈ మాట చెప్పావు నమ్మకం. ఇంతకి మన పేరేంటో? బి బాలరాజు. బి అంటే బురిడి, బురిడి బాలరాజు. ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా. కరెక్ట్ 7 గంటలకి హోటల్ ఫుల్ మూన్. ఫోటో చేస్తా. ఓకే, ఇదిగా 7 o'clock కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు రూమ్ కావాలి సార్. పేరు? బాలరాజు. బురుడి బాలరాజ్. యా, రూమ్ నెంబర్ 22 ఆల్రెడీ బుక్ అయింది. ఆల్రెడీ బుక్ అయిందా? ఎవరు బుక్ చేశారు సార్? నడుము మడత నళిని. ముందు అడ్వాన్స్ కట్టండి. ఎంత అండి? ఎన్ని నైట్స్ ఉంటారు? 1 full night సార్. అయితే 2000 కట్టండి. 2000? ఇది మరీ ఎక్కువ సార్. అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి, 200. వద్దులేండి, ఈ హోటల్లోనే కావాలి, నళిని ఇక్కడే ఉంది కదా. ఇదిగో కీస్ ఇవ్వండి. మరి టూ మచ్ సార్, ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు. నాకు రూమ్ కావాలి. పేరు? జోగి. కలవకుంట్ల జోగినాథం, రూమ్ నెంబర్ 23. ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా? ఎవరు చేశారు? నాడు మాడతా నల్లి లేవా అడ్వాన్స్. నడు సూపర్ గా ఉంది, మనిషి ఎలా ఉంటుందో ఏంటో. పౌడర్ వేస్తా. వచ్చేసినట్టుంది. వస్తున్నా వస్తున్నా వస్తున్నానమ్మా. సార్ రూమ్ సర్వీస్. ఆ రూమ్ సర్వీస్ సార్. రూమ్ సర్వీసా? అక్కర్లేదు, ఏళ్ళు ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు? ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు, ఇంకా రాదు, ఇంకా రాదు. వచ్చేసినట్టుంది, కరెక్ట్ గా మాటలోనే వచ్చేసింది. సార్ హౌస్ కీపింగ్. సార్ రూమ్ క్లీన్ చేస్తాను. హౌస్ కీపింగా? అవును సార్. రూమ్ క్లీన్ చేస్తావా? ఎస్ సార్. బానే ఉందిగా రూము? అవును సార్. అక్కర్లేదు రేవా, ఎడవే బాబు. ఓకే సార్, వెళ్ళు. రూమ్ క్లీన్ చేస్తానంట, రూమ్ క్లీన్. టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాంట. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. లాండ్రీ సార్. ఏం బాబు? లాండ్రీ సార్. ఉతికేయండి, నన్ను ఉతికేయండి, నన్ను ఉతికేయండి బాబు. ఇస్త్రీ వద్దు సార్. ఇస్త్రీ సార్, పడుకోబెట్టి ఇస్త్రీ చేయి నన్ను. ఎలా చిచ్చి 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 సొమ్ము పోయి దుమ్ము పట్టడం అంటే ఇదే. వస్తుంది వస్తుందిలే, కంగారు ఎక్కువ నీకు, కంగారు ఎక్కువ దరిద్రుగా. రావే నా చెల్లియా, చెల్లియా రావే నా. ఈసారి బాడీ మసాజ్ సార్. బాడీ మసాజ్ చేస్తావరా నువ్వు? అవును సార్. ఓ పని చేయరా, నువ్వు పడుకోరా, నేను బాడీ మసాజ్ చేస్తాను. పడుకో, పడుకోండి. నువ్వు నువ్వు హౌస్ కీపింగ్ తోడు, రూమ్ సర్వీస్ తోడు, రండి రా, బాడీ మసాజ్ చేస్తాను. అమ్మా, రూమ్ రెంట్ కట్టించాడు, 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు, ఎక్కడా సొట్టబొగలాడు. వాడు కనపడితే చెప్తా, వాడిని వదిలిపెట్టను. ఎక్కడున్నాడు ఏమో. ఏం గురు,
ఎన్ని రూములు బుక్ అయినాయి? మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి. చూసారా ఈగలు కొట్టుకుంటున్నా మీ హోటల్ ని ఎంత హౌస్ఫుల్ చేశానో. యు ఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కమిషన్ నాకు కొట్టేస్తే నే జంపు కట్ట బరుగాను. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇదేంటిది, మన వెనక పోలీస్ జీప్ కదా రావాల్సింది, అమ్మేసి వస్తుంది. ఇదేంటి అయిపోయింది, కొంపిస్తుంది ఆ కిడ్నీలు అమ్మారు కదా. హలో బద్రి, నువ్వా? నీకేమైంది అమ్మేసి ఎక్కా? నువ్వు ఎక్కువ, నీతో మాట్లాడాలి. నీతో మాడితే నాకేం లాభం? కోటేశ్వరుడు కళ్ళు చేస్తానయ్యా. రియలీ? ముద్దొస్తా వెబ్సైట్. కంగ్రాచులేషన్స్, నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు. మీరు సిబిఐయా? కాదు, నీ పార్టీ ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుల్ క్యాష్ పార్టీ. నేను చెప్పినట్టు నటించావంటే నీకు 100,000 రూపాయలు ఇస్తాను. జీవించవంటే 1,00,000 రూపాయలు ఇస్తాను. అంటే మీరు హోటల్ కట్టారా? పని పూర్తయితే నువ్వే కట్టుకోవచ్చు, 5 స్టార్. మటన్ బాణభగం తప్ప ఏమైనా చేస్తాను? అవేవి కావు. అవైతే నీకు ఎందుకు ఇస్తావయ్యా స్వామి? మా నాన్నకు జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి. పగ పగ. మీ నాన్నకి అన్నయ్యం జరిగితే నే పగ తీర్చుకోవడం ఉంటాయి బాబు. మీది రాయలసీమ ఏరియా ఏంటి అన్నది కాదు, పని ఏంటి అన్నది ముఖ్యం. వాడు నన్ను పెళ్లి పెట్టి ఎక్కిస్తాడు అనుకుంటే మా నాన్నను పాడెక్కిచ్చబోయాడు. ఆయన ఊరికే వదిలిపెట్టను. ఇలా రా. మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. వాడి యాక్షన్, మీ రియాక్షన్, నా డైరెక్షన్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. మన రోడ్ కట్టంగా మన ఇంటి ముందు ఏమిటా గొడవ? షూటింగ్ సార్. షూట్ చేస్తున్నారా? ఎవరిని? సినిమా షూటింగ్ సార్. సినిమా షూటింగ్ ఎన్నాళ్ళ నుంచో చూద్దాం అనుకున్నాను. హీరోయిన్ ఎవరో? యు సీ మిస్ కజోల్, ఐ యామ్ బ్లాస్టింగ్ దట్ ప్యాలెస్. హీరో ఇస్ కమింగ్. శంకర్ మణివర్మ అంత పెద్ద డైరెక్టర్? అవును సార్. హాలీవుడ్ లో 6 హిట్స్ ఇచ్చి, బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైనమైట్ సార్. అబ్బా, ఈడేనే? అడుగు చూడమ్మా. మీ నాన్న నీ పెళ్లి గొప్పలేదు. క్లోజ్ షాట్ లో బాధ వేసింది, లాంగ్ షాట్ లో బయటకు వచ్చాం, టాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూశాం. నీ కళ్ళ నుంచి గ్రాఫిక్ రెసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాస్ట్ చేసేసింది. ఫ్యాంటాస్టిక్ సార్, ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు. ఇట్స్ ఓకే మ్యాన్. బ్లాస్ట్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ ఉందో చూడండి, దాని కాస్ట్ మినిమం 5 crores ఉండాలి. అంత కాస్ట్ ఎందుకు సార్? ఇంకెప్పుడురా తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్కి వెళ్ళేది. యు నో వన్ థింగ్, ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్, పడవ ఎక్కువ మునుగు. హౌ ఇస్ మై టైటిల్? వెరీ గుడ్ నో? Yes sir. Yeah, thank you. Mr. Prem, we are actually at the crane. For a website. Web. For a site. Like this. Go up, up, up. Calm down. That position. Okay? Babu. Oh, నువ్వా? మీకోసం ఎక్కడెక్కడ వెతకను. ఇప్పుడు కనిపించాను కదా, ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు. మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ బెంగపడిపోతున్నారు. అమ్మాయి నచ్చాలి కదా. నేను తీసే 100 కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు. నాతో 100 ఏళ్ళు కాపురం చేసే అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను? వాట్ ఐఎమ్ సీయింగ్, అండర్స్టాండ్ సార్? షార్ట్ రెడీ సార్. ఓకే మిస్టర్ ప్రేమ్, యు ఫిక్స్ ద షకీలా క్రేన్. ఇట్స్ నాట్ షకీలా సార్, అకేలా. ఓ అకేలా, ఓకే రైట్, యు ఫిక్స్ దేర్. ఓకే సార్. మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే. ఓకే ఓకే, క్యాన్సిల్ దట్ మ్యారేజ్. కాజల్ కమ్ విత్ మీ. అసలు నీకు బుద్ధి ఉందా? ఏమైంది? ఇలాంటి డైరెక్ట్ నాకు అల్లుడు కదా, అక్క దిక్కుమాలిన సంబంధాలు తెస్తావు. ఆశ కూడా ఓ హద్దుండాలి. ఆయన ఎవరు అనుకున్నావు? ఎవరు? బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు. అలాగా ఏమైంది? దండం పెట్టాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. ఎలాగైనా ఇతన్ని నా అల్లుగా కుదరయ్యా. నేను కుదరేస్తాగా, నువ్వు కొంచెం సెటిల్ అయిపో. యా బ్రేక్ బ్రేక్. ఏమయ్యో బ్రేక్ అన్నాడు, ఏదో విరిగింది. ఏం విరగలా, చెప్పింది ఎవరో కదా డైరెక్టర్ గారే. బ్రేక్ అంటే ఒక గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట. ఆ రెస్ట్ ఏదో మా ఇంట్లో తీసుకోమని బయట అండ లోపల చెమట. అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను. ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఈడు ఇంకా పెద్ద బ్రోకర్. ఏదో గొనుగుతున్నావు. మీ మంచితనాన్ని మనసులో స్మరించుకుంటున్నాను. పై కనపడవు గానీ నువ్వు అలాంటి వాడి. హలో, యా హూస్ దిస్? ఓ బచ్చజీ. యా యా, హౌ ఆర్ యు? యా ఐ సా యువర్ బ్లాక్ మూవీ ఇస్ వెరీ గుడ్. యా ఐ యామ్ కమింగ్ నెక్స్ట్ మంత్ టు బాంబే. ఐ విల్ డు నెక్స్ట్ మూవీ వైట్. ఓకే. యా చెమట పట్టింది 500 రూపాయల నోటి. చెమట పట్టి 500 నోటి ఎందుకు? మోహన్ కడుక్కుంటే 1,000 రూపాయల నోటుతో తుడుచుకుంటాడు. అమ్మో, ఇలాంటి వాడి నాకు కలుగు. ఇది నీ చేతిలోనే ఉంది, నీ సైట్ లోనే ఉంది, నీ వెబ్ లోనే. నువ్వే నీ అదృష్టం రావద్దు, పరీక్ష. థ్యాంక్ యూ. యాక్చువల్లీ వి ఆర్ ప్లానింగ్ ఇన్ సాంగ్స్ ఇన్ యుఎస్ఏ. బాబు. ఎస్. వీరు చిరబాబు గారని. హాయ్. నాకు బాగా కావాల్సిన వారు. నేను చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను చేయనని. ప్రొడ్యూసర్ కాదు, పక్కింటి ఓనర్. డబ్బులు అని కావాలా? మిమ్మల్ని వచ్చి ఒక గంట సేపు వాళ్ళతో రెస్ట్ తీసుకోమంటున్నారు. ఓకే. పైగా మీకు పిచ్చ ఫ్యాన్. ఫ్యాన్ సరే, ఇంట్లో ఏసీ ఉందా? ఏసీ ఏమిటి బ్రహ్మాండ, ఆయన అమ్మాయి ఉంటే.
స్ప్లిట్ వేసి ఉందంటున్నాడు. యూ మీన్ స్ప్లిట్? యా యా యా. ఓకే. వెల్కమ్ జస్ట్. హలో, కౌన్? ఓ, షారుక్. యా, షూట్. యా యా యా. ఇంకా ఆట మొదలైంది చూడు నాన్న. నిరంతరం నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా. నాకు మాత్రం ఆడా ఇంటికి అల్లుడై నా పగ ప్రతీకారం తీరేదాకా ఆనందం లేదు నాన్న. రే సినబాబు, అయిపోయావరా, అవుట్. వర్మ గారు రండి. శంకర్ మణివర్మ అని పేరు ఒట్టి వర్మ కాదు. అదేం పేరు చిత్రంగాను? అంటే అసలు పేరు భద్రేండి, కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామగోపాల వర్మని కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు. అతని కెపాసిటీ అటువంటిది. వెరీ గ్రేట్. ఛీ, ఇల్లు నాకు నచ్చలేదు, బుక్ మీ 10-star హోటల్. 10-star హోటల్ ఉండదేమో. 10-star హోటల్ లేకపోతే 2 5-stars లో 2 రూములు బుక్ చేయొచ్చు, అది పెద్ద పాయింట్. ఓకే ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోండి, రేపటికల్లా బుక్ చేసేస్తాను. వావ్, యూత్ఫుల్. వావ్, ఎవరి బాలీవుడ్ సింగర్? మై డాటర్ విన్సా, మేడ్ ఇన్ ఆంధ్ర. తెలుగులో కూడా ఇంత గ్లామరస్ అమ్మాయిలు ఉన్నారా? మీకు నచ్చిందా? ఈ కళ్ళతో కండమ్మ నుంచి కాజల్ వరకు ఎందరినో చూశాను, కానీ ఇంత అందగా తిని ఎక్కడ చూడలేదు. డాడీ, ఎవరి తను? యా, యాక్చువల్లీ డైనమైట్ అండ్ మెగా డైరెక్టర్. అంటే తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ లో ఎగరేయడానికి కంకణం కట్టుకున్న ఫిల్మ్ పర్సనాలిటీ అమ్మా. దట్స్ గ్రేట్. ఇంతవరకు మీరు ఏ సినిమాలు చేశారండి? చేసిన సినిమాలు ఎవరు చెప్తారమ్మా? అన్ని బొబ్బిల్ రాజా వారి బుద్ధులే. ఆయన మీరు చూసారా? చూడలేదు, ఆయన గురించి విన్నాం కదా. అదే మా అదృష్టం. ఇప్పుడే సినిమా చేస్తున్నారండి? చేయబోయే ఎవరు చెప్తారమ్మా? ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్. ఒకేసారి 4 సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. ఒక్కొక్క సినిమా బడ్జెట్ 100 crore. అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అని పెట్టాను. ఒక్క సినిమా మీద నమ్మకం లేక 4 సినిమాలు తీస్తున్నారా? నాట్ లైక్ దాట్. ఒకేసారి 4 సినిమాలు రిలీజ్ చేస్తున్నాను. ఒక్క టికెట్ కొట్టుకుని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ని ఫ్రీ, మ్యాట్ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ, ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ. హౌ ఇస్ మై కాన్సెప్ట్? యూ లైక్ ఇట్? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ రిలీజింగ్ ఆన్ 5,000 థియేటర్స్. అంకల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా మనసులో మాట బయటకు చెప్పొచ్చు? వై నాట్, చెప్పు నాయనా. మిమ్మల్ని చూసిన కాడి నుంచి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. థాంక్ యూ, యువర్ డాటర్. నేను అంత అందంగా ఉన్నానా? నీ అందం గురించి నీకు తెలియదు. మై ప్రొఫెషన్, లాంగ్ మిడ్ క్లోజ్ పెడితే మోరలెస్ బ్యూటిఫుల్. యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇయర్. యా, ఎవరండి వాడు అలా రెచ్చిపోతున్నాడు? నాకు కావాల్సింది అదే. ఆయన ఎవరు అనుకున్నావు? బొబ్బిల్ రాజా వారు అబ్బాయి. నాకేదో బ్రోకర్ లా కనిపిస్తున్నాడు.